గోడలు కట్టు పనికి వచ్చి పని చేయుట అనగా వారి గౌరవమును ప్రక్కన పెట్టుటై ఉన్నది. అది దేవుని పని కాబట్టి వారు దానిని చేశారు. నెహెమ్యా 3వ అధ్యాయం 20వ వచనం. వారి నమ్మకత్వము మరియు యథార్థతను గుర్చిన ప్రమాణము రాయబడింది. మన పని కూడా సహవాసపు సభ్యులందరి ఐక్య ప్రయాసయై ఉన్నది. ఈ ఐక్యతలో మన బలం ఉన్నది. పనిలో సాధించిన దేనికైనను మాలో ఏ ఒక్కరూ కీర్తిని కోరరు. అది అంతా దేవునికి చెందినది. దేవుడు ఈ పనిని దీవించాడు. దీని వెనుక ఐక్యత ఉన్నది. మన పరిచర్యలో గ్రుడ్డివారు చూడాలని, చెవిటివారు వినాలని, కుంటివారు నడవాలని, మూగవారు మాట్లాడాలని మరియు లోతుగా మార్పు చెందాలని నేను ప్రార్థించుచున్నాను. మన ప్రస్తుత పనితో నేను సంతృప్తి చెందుటలేదు. ఆ విధమైన విషయాలలో మేము కొంత జయాన్ని చూచాము. అయితే అప్పుడప్పుడు జరుగు సంఘటనలను ఉండరాదు. ఆయన జీవితమును మరియు అధికారమును వారికి ఇచ్చానని యేసు తన శిష్యులతో చెప్పాడు. స్వస్థత పరిచర్యను కూడా ప్రభు ఇచ్చారు. అయితే అది ఒక లోతైన మార్పు చెందుటలో కలిసి సంభవించినదై ఉండాలి. మనము ఆయన వాక్యమును చదువుచు ధ్యానము చేయుచుండగా మన శరీర జీవ కణములలోనికి ఎక్కువగా క్రీస్తును మనము స్వీకరించుచుంటాము. నీ స్వంత ఆత్మీయ భద్రత కొరకు నీవు పని చేయుచుండవచ్చు. నీ వ్యక్తిగత భద్రతను మాత్రమే నిశ్చయించుకొనినట్లయితే నీ భద్రత నిశ్చయమైనది కాదు. నీవు ఎల్లప్పుడూ శత్రువు యొక్క ప్రాంతాన్ని దాడి చేస్తూ ఉండవలసి ఉన్నావు. నీవు మరి ఒకరికి సహాయం చేయుచున్నప్పుడు నీ స్వంత ఆత్మీయ భద్రత నిశ్చయం చేయబడుతుంది. పని అంతటిలో నీవు మంచి శ్రద్ధ చూపవలసి ఉన్నావు. దేవుడు నిన్ను కనిపెట్టుచున్నాడు. మనము ఆత్మీయ చీకటితో చల్లారిన స్థితిలో చుట్టబడి ఉన్నాము. మనము విశ్వాసములో వృద్ధి చెందినట్లయితే అది ఒక గొప్ప నష్టం. దేవుని రాజ్య విస్తరణలో మనం విశ్వాసము లేకుండా నిష్ప్రయోజనముగా వృద్ధి చెందలేని విశ్వాసమును కలిగి ఉండుట ఎంతో గొప్ప నష్టం. అవసరమైన అనుభవమును లేకుండా ఉంటాము. మనం సాధించేవి తప్పక వృద్ధి చెందాలి మరియు మన అనుభవము వృద్ధి చెందాలి. సంఘము కొరకు మనము గొప్ప విషయాలను గట్టిగా అడగాలి. ఈ విధముగా దేవుని కొరకు గొప్ప కార్యాలు మన గృహములలో చూడగలము. దేవుని నుండి జవాబులు ఆశించి అనగా ఆయనతో సాంగత్యము కలిగి ఉండు దేవుని వాగ్దానములను స్వంతం చేసుకుందాము.